నెక్స్ట్ ఇయర్ గురించి వస్తే ఈఎన్టీలో ఇయర్ ప్రాబ్లం కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది చాలామంది, అదే పొల్యూషన్ వల్ల అని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. సో కొంతమంది ఏంటంటే కీ చైన్స్లో ఇది కీస్ కానివ్వండి, లేకపోతే స్పూన్స్ పిన్లు రకరకాల పెట్టకూడదు అన్నీ చెవులు పెట్టి చేస్తుంటారు. డాక్టర్స్ ఏమో ఇయర్ బడ్స్ పెట్టమని చెప్తే అదొక పాపం అయిపోయి లోపల దాకా పెడుతున్నారు. సో ఇయర్ డ్రమ్కి ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి, ఇయర్స్కి ఇయర్ డ్రమ్కి, సో ఎటువంటి ఆబ్జెక్ట్స్ మనం చెవిలో ఇన్సర్ట్ చేయొచ్చు, ఎటువంటి చేయకూడదు? డైరెక్ట్ పిన్ చిన్న పిల్లలతో వస్తాం సమస్య, వాళ్ళు చెవి నొప్పి అని వస్తారు. అది వచ్చిన తర్వాత నేను ఎగ్జామిన్ చేసి చూస్తే చెవి యొక్క కర్ణబేరి బాగా కందిపోయి చెవి వెనుక నీరులాగా చేరిపోయి వాళ్ళకి బాగా ఏడుస్తూ వస్తారు. అది చూస్తే ఇంకా కొన్ని ఒక గంట రెండు గంట ఆలస్యమైనా కూడా చెవి కర్ణబేరి పగిలిపోవటమో, లేకపోతే చెవి నుంచి రక్తస్రావం చేరి చీము బయటకు వస్తున్నట్టు ఆ స్టేజ్కి వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు వచ్చేస్తున్నారండి నా దగ్గరికి. సో అది కాకుండా ముందే ఈ జాగ్రత్తలు తీసుకుంటుంటే అటువంటి దుష్ఫలితాలు రాకుండా చెవి కర్ణబేరి బాగా ఉండి ప్రొటెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. ఎలాగు అంటే చెవిలో చెవి ముక్కు గొంతు మూడు ఒకటికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది. ముక్కులో సమస్యలు ఏంటంటే ముక్కులో జలుబు చేయటం వల్ల ఆ ముక్కులో రెండు మూడు రోజుల్లో జలుబు అనేది తగ్గాలండి. అది తగ్గకపోతే ఆ జలుబు ముక్కులోనే ఉండిపోయి అది కంటిన్యూగా ఒక 10 రోజులు 15 రోజుల వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ముక్కులో నీరులాగా ఉండిపోయి ముక్కు చుట్టుపక్కల ఉన్న సైనస్ గదుల్లో ఈ నీరు చేరుకోవటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ యొక్క సైనస్ గదుల్లో చీము తయారైపోయి అది స్లోగా ఇన్ఫెక్షన్ అయ్యి అది ముక్కు భాగంలో వచ్చి ముక్కులోంచి గొంతులోకి కింద దిగి గొంతులోంచి మధ్య చెవి భాగంగా యూస్టేకియన్ ట్యూబ్ నాళం ద్వారా ప్రవహించి కర్ణబేరి ఇంకా చేరి కర్ణబేరికి నొప్పి రావటం జరుగుతుంది. ఈ స్థితిలో స్లోగా అది పట్టించుకోకపోతే కర్ణబేరి బాగా కందిపోయి ఇన్ఫెక్షన్స్ లాగా తయారై చెవిలో చెవి బాహ్య చెవిలో భాగంలో అది ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అయ్యి చెవి నొప్పితో వస్తారు. సో దీనివల్ల చెవి నొప్పి తరచుగా వస్తుంది ఈ చిన్న పిల్లల్లో. సో ఇది రాకుండా జలుబుకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీస్తే అట్లీస్ట్ కర్ణబేరిని కాపాడగలుగుతాం మనందరం. రెండోది ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చెవిలో బడ్స్ పెట్టి తిప్పటం, లేక పిన్నీస్లు పెట్టి తిప్పటం తల్లిదండ్రులు, లేకపోతే ఏదైనా గుబులుంటే ట్రై చేయటం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా ఇళ్లల్లో. సో అట్లీస్ట్ వాళ్ళు టార్చ్ వేసుకొని ఇళ్లలో చూసుకొని గుబిలి ఉందా లేదా అని, ఏదైనా ఉంటే సరైన ఈఎన్టీ డాక్టర్కి వెళ్ళి చూపించి ఆ సమస్యని పరిష్కరించుకోవటం మంచిది. Please subscribe to People's Post TV. Thank you.